మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బత్యాల చెంగల్రాయుడు గారికి టికెట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి మాకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం చెప్తున్నాం. మేము మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రివ్యూ మీటింగ్లో ప్రతి ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ మారుస్తున్నారు. ఈ బత్యాల చెంగల్రాయుడు గారైనా మళ్ళా ఎలక్షన్స్లో ఉంటారా, ఇంకొకరు వస్తారా, మేము పనిచేయాలా అని మిమ్మల్ని అడిగాం సార్. మీరు అడిగినప్పుడు మీరు ఒకటే మాట చెప్పారు, 2024లో కూడా బత్యాల చెంగల్రాయుడు గారే మీకు తెలుగుదేశం అభ్యర్థి అని మాకు మీరు మాటిచ్చారు. మేము ఇన్ఛార్జే మాకు సర్వస్వం అని మా గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలకు, ఓటర్కి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంలో మన భవిష్యత్ రారా చంద్రబాబు నాయుడు గారు, బత్యాల చెంగల్రాయుడు గారు అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాం. మా ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క పేద మహిళ, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల్లో ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకు మాదిరి అయినాడు. ఈరోజు మీరు బత్యాల చెంగల్రాయుడు కాకుండా రాగిచోటులో ఉన్నటువంటి వ్యక్తిని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం ఎంతవరకు మీకు సమంజసమని అడుగుతున్నాం. రాయంపేట కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే టికెట్ కోసం 4 వ్యక్తులు పోటీ పడారు. ఈ 4 వ్యక్తులను కాదని, మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, తెలియనటువంటి వ్యక్తిని మీరు క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం ఎంతవరకు సమంజసం? మరియు మేము తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట జిల్లా కోసం జిల్లా సాధన సమితిలో ముందుండి పోరాడాం. ఆ రోజు రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్యను తీసుకుపోయి అన్నమయ్య జిల్లాగా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం ఎంతవరకు సమంజసమని వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ లీడర్లను చాలా ప్రశ్నలు వేసి చాలా అరాచకంగా మాట్లాడు. మా అందరి మీద పోలీస్ కేసులు కూడా ఉన్నాయి ఈ రోజు కూడా. ఈరోజు మీరు రాజంపేట వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ కూడా రాయచోటులోనే ఉంటుంది సార్. మీరు ఇది గమనించండి. మేము ఏ విధంగా పోయి రాజంపేటలో ఉన్నటువంటి ప్రజలను తెలుగు రాయచోటి అభ్యర్థికి ఓటు వేయమని అడగాలో మీరే చెప్పాలి సార్. మీరు ఇప్పుడైనా సరే రాజంపేట అభ్యర్థిని ఆలోచన చేసి రాజంపేట ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు గారికి కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మీకు కానుగ్గా ఇస్తాము. లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అభిష్టం వరకు మేము పనిచేయవలసింది వస్తుంది సార్. మమ్మల్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మేమేం పార్టీ విధానాలకు వాటికి వ్యతిరేకమని మేము చెప్పడం లేదు. మా మనోవేదన చెప్తున్నాం. మేము ఏ విధంగా పోయి గ్రామాల్లో ప్రజలకు ఏ విధంగా చెప్పి అభ్యర్థికి ఓటు అడగాలో కూడా మీరు చెప్పి అభ్యర్థులను ప్రకటించుంటే చాలా బాగుండు.